అందరికీ నమస్కారం ఏపీ లాసెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ టు క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు నిన్న మనం చేసుకున్న పార్ట్ వన్ వీడియోలో సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ అయితే జరిగింది సో క్వశ్చన్ ఇంగ్లీష్లో కరెక్టే ఉంది కానీ తెలుగులో మాత్రం కొంచెం తప్పివ్వడం జరిగింది సో రాజ్యాంగం ఆమోదించబడిన రోజు అని ఇవ్వ ఇవ్వకుండా రాజ్యాంగం అమలు వచ్చిన దినోత్సవాన్ని మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పేసి ఆయన అడిగారు సో లాడే ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇస్ లాడే మనం అదే రోజు అంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు లాడే లేదా కాన్స్టిట్యూషనల్ డే లేదా సంవిధాన్ దివాస్ అని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో ఏదేమైనప్పటికీ అక్కడ అమలు చేయబడిన రోజు అని రాకూడదండి ఆమోదించబడిన రోజు అని రావాలి ఓకే ద డే ఆన్ విచ్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఓకే నవంబర్ ట్వంటీ సిక్స్త్ సో ద డే ఇన్ విచ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఏమింటూ ఎఫెక్ట్ అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో అదొక చిన్న మిస్టేక్ మీరు సర్చ్ చేసుకోండి సో ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీరు ప్రీవియస్గా ఉన్న పార్ట్ వన్ చూడండి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఫోర్ పార్ట్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి సో వితౌట్ ఎనీ డీలే లెటర్స్ గెట్ స్టార్టెడ్ విత్ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ అండర్ హూజ్ రికమెండేషన్స్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ సస్పెన్స్ ద యుఎన్ మెంబర్షిప్ సో ఎవరి సిఫార్సులతో యుఎన్ జనరల్ అసెంబ్లీ యుఎన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది సెక్యూరిటీ కౌన్సిల్ అండి ఓకే సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్ మేరకే యుఎన్ జనరల్ జనరల్ అసెంబ్లీ యుఎన్ మెంబర్షిప్ని రద్దు చేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ నైంటీ టూ వెన్ వాజ్ యుఎన్ ఫార్మ్డ్ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నారు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో వరల్డ్ వార్ టూ ముగిసిన తర్వాత మనకు ఫామ్ అయింది ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వార్ ఏ సంస్థ ఏ చైల్డ్ ఆఫ్ వార్గా పిలువబడుతుంది అంటే ఆప్షన్ టూ లీగ్ ఆఫ్ నేషన్స్ ఓకే లీగ్ ఆఫ్ నేషన్స్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఫోర్ విచ్ యూఎన్ బాడీ కాన్ఫర్స్ ద లిటరసీ ప్రైజ్ ఏ విభాగము యుఎన్ అక్షరాస్యత బహుమతిని ప్రదానం చేస్తారు అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ యునెస్కో ఓకే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి యునెస్కో ఇది మనకు లిటర లిటరసీ ప్రైజ్ని ప్రదానం చేస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ జెనీవా స్విట్జర్లాండ్ ఓకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది అంటే జెనీవా స్విట్జర్లాండ్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ ఏ ట్రేడ్ మార్క్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సెవరల్ కీ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అందులో ట్రేడ్ మార్క్ యొక్క క్యారెక్టరిస్టిక్ మనం ఐడెంటిఫై చేసి టిక్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్లో ఒకే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మౌస్ ద్వారా సో ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ట్రేడ్ మార్క్ అనేది వర్త్ ఉత్పత్తిని గుర్తిస్తుంది అంటే ట్రేడ్ మార్క్ ఐడెంటిఫై చేసే ప్రొడక్ట్స్ ఒరిజిన్ అంటున్నారు అంటే ఒక ట్రేడ్ మార్క్ అంటే మనం ప్రీవియస్ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను ట్రేడ్ మార్క్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ లోగో కావచ్చు సింబల్ కావచ్చు స్లోగాన్ కావచ్చు ఓకే ఒక డిజైన్ అని చెప్పేసి చెప్పాను మీకు సో అది మనకు ఆ యొక్క కంపెనీని ఐడెంటిఫై చేయడానికి ఆ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడానికి మనకు యూజ్ అవుతుంది అని కూడా చెప్పుకున్నాము ఓకే దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఏ డ్యాన్సర్ విషెస్ టు అజైన్ ద రైట్స్ టు రీప్రొడ్యూస్ ఏ వీడియో హీ హ్యాస్ మేడ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ సో మనం చెప్పుకున్నాం కాపీరైట్ అనేది మనకు ఓనర్షిప్ ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం సో ఇక్కడ ఏమంటున్నారు ఎవరైనా డాన్సరు తన పరి పనితీరును వీడియో ద్వారా పునరుత్పత్తి చేసే హక్కుని ఏమంటారు అని అడుగుతున్నారు సో కాపీ రైట్స్ అంటాం క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ ద టర్మ్ విపో స్టాన్స్ఫర్ స్టాండ్స్ స్టాన్స్ఫర్ అని అడుగుతున్నారు సో ద రైట్ ఆన్సర్ ఇస్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఓకే సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా స్విట్జర్లాండ్ లోనే ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా స్విట్జర్లాండ్ లోనే ఉంది క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ పేటెంట్ లాన్ నైన్టీన్ సెవెంటీ ప్రొటెక్ట్స్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇన్వెన్షన్ ఎవరైతే టిఎస్ ట్వంటీ పార్ట్ వన్ టు ఫోర్ చూసి ఉంటారో వారికి ఆన్సర్ అయితే ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి మైండ్లో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పేటెంట్ల ఇన్వెన్షన్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి సో పేటెంట్ల మళ్ళీ త్రీ టైప్స్గా డివైడ్ అవుతుంది యుటిలిటీ పేటెంట్ డిజైన్ పేటెంట్ అండ్ ప్లాంట్ పేటెంట్ అని చెప్పేసి ఉంటాయి సో ఇన్వెన్షన్ని ప్రొటెక్ట్ చేసేదే పేటెంట్ అని అయితే మీరు గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా సో ద రైట్ ఆన్సర్ ఈజ్ కస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ సో మేధో సంపత్తి చట్టం కానిది ఏదని అడుగుతున్నారో కస్టమ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ ఓకే కస్టమ్స్ యాక్ట్స్ మనకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కస్టమ్ డ్యూటీని అయితే విధిస్తాయి అనమాట ట్యాక్స్ కలెక్ట్ చేస్తాయి వేర్ హెస్ కాపీ రైట్ పీపీఎఫ్ఆర్ యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ యాక్ట్ టూ థౌజండ్ వన్ నెక్స్ట్ డిజైన్ యాక్ట్ ఇవన్నీ కూడా మనకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందికి అన్నమాట ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా వస్తాయి నెంబర్ వన్ ఇన్ విచ్ కేస్ ద ఓనర్ ఆఫ్ ద హైస్ హౌస్ ఈజ్ లయబుల్ ఫర్ నెగ్లిజెన్స్ క్రింది వాణిలో దేనికి ఇంటి యజమాని నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తారు అని అడుగుతున్నారు సో ఆప్షన్ ఫోర్ ఇన్స్టాలింగ్ ఆఫ్ స్ప్రింగ్ గన్స్ ఇన్ ద ప్రెమీసెస్ అంటే తుపాకుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది సో దానికి పూర్తి బాధ్యత యజమాని వహించడం జరుగుతుంది అంటే ఆ తుపాకుల వల్ల జరిగే నష్టానికి పూర్తి బాధ్యత అనేది ఓనర్ ఓనర్ మీదే ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాస్టర్ లైబుల్ ఫర్ టోట్ ఆఫ్ హిస్ సర్వెంట్ ఈస్ కాల్డ్ తన సేవకుని తప్పిదానికి యజమాని దేనికి బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు సో ఇక్కడ మనకు ఆప్షన్ టూ వెకేరియస్ లైబిలిటీ అండి ఓకే సర్వెంట్ తప్పు చేసినా దానికి పూర్తి బాధ్యత మాస్టర్ వహిస్తే దాన్ని వెకేరియస్ లైబిలిటీ అంటాము క్వశ్చన్ నెంబర్ వన్ ఆర్ త్రీ అజాల్ట్ అండ్ న్యూసెన్స్ ఆర్ రాంగ్ అండర్ లా రాంగ్ అండర్ టోట్ రాంగ్ అండర్ గ్రోత్ నైదర్ ఎ టోట్ నారెట్ క్రైమ్ దాడి మరియు విసుగు అనగా అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రైట్ ఆన్సర్ గా ఆప్షన్ టూని ఇవ్వడం జరిగింది బట్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రాంగ్ అండర్ బోత్ అండి ఓకే అండర్ క్రిమినల్లా ప్లస్ అండర్ టోర్ టు అస్సాల్స్ అండ్ న్యూసెన్స్ అయితే రాంగ్ అనమాట ఓకే ఆప్షన్ త్రీ మీరైతే గుర్తుంచుకోండి మనకు క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఫోర్ చూస్తే రమేష్ ఆస్ హిస్ సర్వెంట్ టు సెల్ హిస్ సైకిల్ టు హిమ్ ఎట్ ఎ ప్రైజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ దిస్ కాంట్రాక్ట్ కెన్ బి అవాయిడెడ్ బై ద

డిఫామేషన్ ఎటోట్ సో డిఫామేషన్ ఎందుకు హింస అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఆప్షన్స్ చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ ఫోర్ గుడ్ రెప్యుటేషన్ ఓకే ఇండివిజువల్ హ్యావ్ ద రైట్ టు ఎంజాయ్ గుడ్ రెప్యుటేషన్ వ్యక్తులకు మంచి పేరు పొందే హక్కు అయితే ఉంది సో డిఫామేషన్ అంటే ఏంటి పరువు నష్టం ఓకే డిఫామేషన్ అంటే పరువు నష్టం సో వైఈస్ డిఫర్మేషన్ టోట్ అని అడుగుతున్నారు సో ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సిక్స్ హు ఆస్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఇన్ ఫ్రేమింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు ఆప్షన్ వన్ బిఎన్ రావు బెనగల్ నరసింగారావు ఓకే దెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సెవెన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆ బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హుషల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హుషల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఆప్షన్ టూ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరైతే ఉంటారో వారు అప్పుడు మనకు ప్రెసిడెంట్గా వ్యవహరించాలి రాష్ట్రపతిగా వ్యవహరించాలి క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఏ మేడ్ ఏ ప్రామిస్ టు బి టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్ ఇట్ ఈస్ ద ఈజ్ ద ప్రామిస్ ఎన్ఫోర్షబుల్ బై లా చట్టం ద్వారా అమలు చేయగలదు చట్టం ద్వారా అమలు చేయబడదు నాట్ ఎన్ఫోర్షబుల్ బై లా ఓకే సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ బికాస్ ఏదైనా కాంట్రాక్ట్ మనం ఏర్పరిచినట్లయితే సో ఆ కాంట్రాక్ట్ అప్లై చేసే విధంగా ఉండాలి ఓకే మ్యాజిక్ ద్వారా నగ మ్యాజిక్ ద్వారా సంపాదన సృష్టించడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఓకే సో అందులో సర్టెనిటీ అనేది లేదు సో కాబట్టి ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అనమాట నాట్ ఇన్ఫోర్సిబుల్ బై లా ఓకే దట్ ఈస్ ఏ వాయిడ్ కాంట్రాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ నైన్ లిస్ పెండెన్స్ మీన్స్ లిస్ పెండెన్స్ అనగా పెండింగ్ సూట్ అండి ఓకే లిస్ పెండెన్స్ అంటే పెండింగ్ సూట్ క్వశ్చన్ నెంబర్ వన్ టెన్ ఇన్ హౌ మెనీ ఫేజెస్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ ఇన్ టూ థౌజండ్ నైంటీన్ ఓకే భారతదేశంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని దశల్లో ఎన్నికలు జరిగాయి అని అడుగుతున్నారు ఓకే సెవెన్ ఫేజెస్లో జరగడం జరిగిందండి ఫైవ్ ఫార్టీ త్రీ కాన్స్టిట్యుయెన్సీకి సెవెన్ ఫేజెస్లో జరగడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్ లెవెన్ ఫస్ట్ హ్యూమనాయిడ్ పోలీస్ రోబోట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ స్టేట్ కేరళ స్టేట్ అండి ఓకే హ్యూమనాయిడ్ రోబోని మొదటగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది కేరళ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ వెల్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఈజ్ ఆల్సో డబ్డ్ యాజ్ ఓకే ఆప్షన్ త్రీ వన్ కార్డ్ సారీ వన్ నేషన్ వన్ కార్డ్ అండి ఓకే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డునే మనం వన్ నేషన్ వన్ కార్డ్ స్లోగాన్తో కూడా పిలుస్తుంటాం ఓకే వన్ నేషన్ వన్ కార్డ్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీన్ హూ ఇస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అటార్నీ జనరల్ ఓకే అటార్నీ జనరల్ మనకు అత్యున్నత న్యాయాధికారి భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ సో ఆయన కింద మనకు సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు ఓకే సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అండ్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్టీన్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ లా కోడ్ ఇన్ ఇండియా సో మను ఓకే మనుస్మృతి అండి ఓల్డెస్ట్ లా కోడ్ భారతదేశంలో పురాతన లా కోడ్ ఏంటి అంటే మనుస్మృతి సో గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ ఈజ్ మేడ్ పనిషబుల్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఐటీ యాక్ట్ ఎంవిఏ ఐపిసి సిపిసి అంటున్నారు సో ఆప్షన్ టూ మోటార్ వెహికల్స్ యాక్ట్ సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఆప్షన్ టూ ఓకే మోటార్ వెహికల్స్ యాక్ట్ సో

ఒక వ్యక్తి వ్రాతపూర్వకంగా తెలియజేయకుండా చనిపోవడం అంటే డయింగ్ వితౌట్ మేకింగ్ ఏ బిల్ ఓకే వీల్ నెంబర్ రాయకుండా మరణించాడని అర్థం ఓకే డయింగ్ ఇంట్రెస్టెడ్ అంటే డైడ్ వితౌట్ మేకింగ్ ఏ బిల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ నేషనల్ జుడిషియల్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఎన్జేఏ జేఏ లొకేటెడ్ ఇన్ భూపాల్ అండి ఓకే ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ కింది నగరాల్లో నేషనల్ జుడిషియల్ అకాడమీ ఎక్కడుంది ఆప్షన్ ఫోర్ భూపాల్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ మనీ ట్రస్ట్ బ్రెడ్ బ్లెడ్ రిలేషన్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కాంట్రాక్ట్ సో ఆప్షన్ టూ ట్రస్ట్ అండి ఫిడ్యూషరీ అనేది అంటే విశ్వసనీయ సంబంధం సో ఆ పేరులోనే ఉంది ట్రస్ట్ అని చెప్పేసి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ట్రస్ట్ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఫిడ్యూషరీ రిలేషన్షిప్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వాట్ ఈస్ క్యావియట్ సో మనం తరచూ వింటుంటాం క్యావియట్ ఎంప్టర్ అని క్యా క్యావియట్ వెండిటర్ అని మనకు ఫ్రీక్వెంట్లీ ఆసుకోవడం క్వశ్చన్ ఇది ఓకే క్యావియట్ ఎంప్టర్ అంటే ఏంటి లెట్ ద బయ్యర్ బీ అవేర్ ఓకే క్యావియట్ ఎంప్టర్ అంటే లెట్ ద బయ్యర్ బి అవేర్ క్యావియట్ వెండిటర్ అంటే లెట్ ద సెల్లర్ బి అవేర్ సో ఇక్కడ క్యావియట్ అనే వాడు కామన్గా ఉంది సో క్యావియట్ అంటే బీ అవేర్ అనమాట అంటే వార్నింగ్ ఇస్తున్నారనమాట జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ సో దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ క్వశ్చన్ పేపర్ ద అంటిల్ దెన్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మైలింగ్ గీప్స్మైలింగ్ నెస్ట్ డే